ఎవ్రీ వన్ నేను మీట్ ఇంగ్లీష్ టీచర్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఐ హోప్ ఎవ్రీ వన్ డూయింగ్ వెల్ ఈరోజు కూడా మీకోసం ఇంకొక యూస్ఫుల్ వీడియో ఈ వీడియోలో అయితే జాబ్ రిలేటెడ్ సెంటెన్సెస్ లేదా జాబ్ గురించి మనం మాట్లాడుకుంటూ ఉండే సెంటెన్సెస్ ని ఇంగ్లీష్లో ఈజీగా ఏ విధంగా చెప్పాలో క్లియర్గా కొన్ని ఎగ్జాంపుల్స్తో ఈ వీడియోలో చూసేద్దాం సో మీకైతే ఈ వీడియో కనుక యూస్ఫుల్గా అనిపిస్తే మర్చిపోకుండా ఒక లైక్ చేయండి అలాగే ఇలాంటి మరిన్ని యూస్ఫుల్ వీడియోస్ కోసం తప్పకుండా ట్లీష్ టీచర్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడైతే ప్రీవియస్ వీడియోలో నేను మిమ్మల్ని టూ క్వశ్చన్స్ అడిగాను కదా వాటి యొక్క ఆన్సర్స్ని చూసేద్దాం ఫస్ట్ వన్ ఇస్ ఈ పిక్చర్లో కనిపిస్తున్నవి మట్టి పాత్రలు అయితే వీటిని మనం ఇంగ్లీష్లో మట్ పాట్స్ ఆర్ మట్ పాట్ ఈ విధంగా చెప్తాం నా ది సెకండ్ క్వశ్చన్ ఇస్ నువ్వు వింటున్నావా లేక నటిస్తున్నావా ఈ సెంటెన్స్ అయితే ఇంగ్లీష్లో ఐ యూ లిస్నింగ్ ఆర్ యాక్టింగ్ ఈ విధంగా అడుగుతాం ఇప్పుడైతే ఈ వీడియోలో మీకోసం టూ క్వశ్చన్స్ ఉంటాయి కదా వాటిలో ఫస్ట్ వన్ ఇస్ బ్రహ్మచారిణి పెళ్ళికని అమ్మాయిలని ఇలాంటి ఉంటారు కదా అయితే బ్రహ్మచారిణిని ఇంగ్లీష్లో ఏ విధంగా చెప్తామో ఈ క్రింది ఆప్షన్స్ ద్వారా తెలియచేయండి ఆప్షన్ ఏ ఇస్ బ్యాచులర్ ఆప్షన్ బి ఇస్ పెన్స్టర్ ఫైండ్ అవుట్ ద కరెక్ట్ వన్ హియర్ అండ్ లెట్ మీ నో ఇన్ ద కామెంట్స్ నా ద సెకండ్ క్వశ్చన్ ఫర్ యూ విచ్ ఇస్ ముందు డబ్బులు ఉన్నాయో లేవో చెప్పు ఈ సెంటెన్స్ని ఇంగ్లీష్లో ఎలా అడుగుతారో మర్చిపోకుండా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి నాకు చెప్పండి సో మీ సపోర్ట్ని ఎప్పుడు ఇలాగే మీ లైక్స్ అండ్ కామెంట్స్ ద్వారా తెలియజేస్తూనే ఉండండి ఇప్పుడైతే లేట్ చేయకుండా వీడియోని స్టార్ట్ చేసేద్దాం లెట్స్ గెట్ స్టార్ట్ ఫస్ట్ సెంటెన్స్ ఇస్ ఉద్యోగం మానేసి పెద్ద తప్పు చేశాను ఉద్యోగం మానేసినప్పుడు ఇలా అనుకుంటూ ఉంటారు కదా అయితే దీన్ని ఇంగ్లీష్ లేవు ఐ మేడ్ అ బిగ్ మిస్టేక్ బ్యాక్ వెట్టింగ్ మై జాబ్ ఆర్ ఐ మేడ్ అ బిగ్ మిస్టేక్ బై లీవింగ్ మై జాబ్ ఈ విధంగా చెప్తాం మేడ్ అ బిగ్ మిస్టేక్ అంటే చాలా పెద్ద తప్పు చేశాను అని ఫర్ ఎగ్జాంపుల్ ఐ గేవ్ అప్ ద ప్రజెంట్ జాబ్ అన్నెసెసరీలీ థింకింగ్ దట్ ద జాబ్ ఐ హ్యాడ్ అప్లైడ్ ఫర్ వుడ్ కమ్ ఐ గేవ్ అప్ ద ప్రజెంట్ జాబ్ అన్నెసెసరీలీ థింకింగ్ దట్ ద జాబ్ ఐ హ్యాడ్ అప్లైడ్ ఫర్ వుడ్ కమ్ అంటే నేను అప్లై చేసిన జాబ్ వచ్చేస్తుందేమో అనుకుని నేను నా ప్రజెంట్ జాబ్ని అనవసరంగా వదిలేశాను అని నా ద ఎగ్జాంపుల్ నెంబర్ టీవ్ ఇస్ నా ఐ అండర్స్టాండ్ దట్ యూ షుడ్ నాట్ గివ్ అప్ అ జాబ్ దట్ యూ ఆర్ డూయింగ్ వెల్ నౌ ఐ అండర్స్టాండ్ దట్ యూ షుడ్ నాట్ గివ్ అప్ అ జాబ్ దట్ యూ ఆర్ డూయింగ్ వెల్ అంటే మనం బాగా చేసుకుంటున్న జాబ్ని ఎప్పుడు వదిలేయకూడదని నాకు ఇప్పుడు అర్థమైంది అని సెంటెన్స్ నెంబర్ టీవ్ ఇస్ కొత్త జాబ్ వస్తుందనుకున్నాను రాలేదు ఇది కూడా చాలాసార్లే అంటూ ఉంటారు కదా సో దీన్ని ఇంగ్లీష్లో ఐ వాజ్ ఎక్స్పెక్టింగ్ అ న్యూ జాబ్ బట్ ఇట్ డి కమ్ ఆర్ ఐ వాజ్ ఎక్స్పెక్టింగ్ అ న్యూ జాబ్ బట్ ఇట్ డిడెంట్ కమ్ ఈ విధంగా చెప్తాం ఎక్స్పెక్టింగ్ అ న్యూ జాబ్ అంటే కొత్త జాబ్ వస్తుందేమో అనుకున్నాను అని నా ద ఫస్ట్ ఎగ్జాంపుల్ ఇస్ ఐ అటెండెడ్ ద ఇంటర్వ్యూ వెరీ వెల్ but i don't understand why i didn't get selected or i attended the interview very well but i don't understand why i didn't get selected ante nenu interview Baga attend chesanu nenu select now the second example is the interviewer also spoke as if i had been selected for the job the interviewer also spoke యాజ్ ఇఫ్ ఐ హ్యాడ్ బీన్ సెలెక్టెడ్ ఫర్ ద జాబ్ అంటే ఇంటర్వ్యూవర్ లేదా ఇంటర్వ్యూ చేసే వాళ్ళు కూడా నేను జాబ్కి సెలెక్ట్ అయినట్లుగానే మాట్లాడారు అని సెంటెన్స్ నెంబర్ త్రీ ఈజ్ ఇప్పుడు ఏం చేయాలో తెలియట్లేదు ఇలా అక్కడ అనుకుంటూనే ఉంటారు కదా అయితే దీన్ని ఇంగ్లీష్ లేవు ఐ డోంట్ నో వాట్ డ్యూ నావ్ ఆర్ నావ్ ఐ డోంట్ నో వాట్ టు డ్యూ ఈ విధంగా చెప్తాం నా ద ఫస్ట్ ఎగ్జాంపుల్ ఈస్

తక్కువ జీతం ఉన్నా కూడా నేను జాబ్ చేయాల్సిందే లేదా నేను ఏదో ఒక జాబ్ చేయాలి అని సెంటెన్స్ నెంబర్ ఫోర్ ఇస్ ఈ సాలరీ అస్సలు సరిపోవడం లేదు లేదా అస్సలు సరిపోవట్లేదు సో దీన్ని ఇంగ్లీష్లో దిస్ సాలరీ ఇస్ నాట్ ఇన్ ఎట్ అట్ ఆల్ ఆర్ దిస్ సాలరీ ఇస్ నాట్ అట్ ఆల్ ఇన్ ఈ విధంగా చెప్తాం లెట్స్ హ్యావ్ సమ్ ఎగ్జాంపుల్స్ నావు ఫస్ట్ వన్ ఈస్ ఎట్ ద ఎండ్ ఆఫ్ ద మంత్ ఐ హ్యావ్ నాట్ ఈవెన్ అ సింగిల్ రూపీ లెఫ్ట్ ఎట్ ద ఎండ్ ఆఫ్ ద మంత్ ఐ హ్యావ్ నాట్ ఈవెన్ అ సింగిల్ రూపీ లెఫ్ట్ అంటే నెలాఖరి వచ్చేసరికి నా దగ్గర ఒక్క రూపాయి కూడా మిగలడం లేదు లేదా ఒక్క రూపాయి కూడా మిగలదు అని అన్ అదర్ ఎగ్జాంపుల్ ఇస్ యాజ్ దెర్ వాజ్ నో మనీ లెఫ్ట్ ఐ స్టాప్డ్ బయింగ్ క్లోత్స్ యాజ్ దెర్ వాజ్ నో మనీ లెఫ్ట్ ఐ స్టాప్డ్ బయింగ్ క్లోత్స్ అంటే నా దగ్గర ఏ డబ్బులు మిగలకపోవడంతో నేను బట్టలు కొనుక్కోవడమే మానేశాను అని సెంటెన్స్ నెంబర్ ఫైవ్ ఇస్ మీ కంపెనీలో ఏమైనా జాబ్స్ ఉన్నాయా ఇలా కూడా అంటూనే ఉంటారు కదా సో దీన్ని ఇంగ్లీష్లో ఆర్ దేర్ ఎనీ జాబ్స్ ఇన్ యువర్ కంపెనీ ఆర్ దేర్ ఎనీ జాబ్స్ ఇన్ యువర్ కంపెనీ ఈ విధంగా అడుగుతాం నా ద ఫస్ట్ ఎగ్జాంపుల్ ఇస్ ఇఫ్ దేర్ ఆర్ జాబ్స్ ఇన్ యువర్ కంపెనీ కెన్ యూ హెల్ప్ మీ ఇన్ ఎనీ వే ఇఫ్ దేర్ ఆర్ జాబ్స్ ఇన్ యువర్ కంపెనీ క్యాన్ యూ హెల్ప్ మీ ఇన్ ఎనీ వే అంటే మీ కంపెనీలో జాబ్స్ ఉన్నట్లయితే నువ్వు నాకు ఎలాగోలా హెల్ప్ చేస్తావా లేదా ఏదో ఒక విధంగా హెల్ప్ చేయగలవా అని నా ద సెకండ్ ఎగ్జాంపుల్ ఇస్ కరెంట్లీ దేర్ ఆర్ నో జాబ్స్ ఇన్ ఆర్ కంపెనీ అండ్ ఇఫ్ దేర్ ఆర్ ఐ విల్ డెఫినెట్లీ టెల్ యూ కరెంట్లీ దేర్ ఆర్ నో జాబ్స్ ఇన్ ఆర్ కంపెనీ అండ్ ఇఫ్ దేర్ ఆర్ ఐ విల్ డెఫినెట్లీ టెల్ యూ అంటే ఇప్పుడైతే మా కంపెనీలో ఎలాంటి జాబ్స్ లేవు ఒకవేళ ఉన్నట్లయితే నేను నీకు ఖచ్చితంగా చెప్తాను అని సెంటెన్స్ నెంబర్ సిక్స్ ఈజ్ శాలరీ పెరిగితే ప్రశాంతంగా ఉంటాను ఇలా కూడా చాలామంది అనుకుంటూ ఉంటారు కదా సో దీన్ని ఇంగ్లీష్ లేవు ఐ విల్ బీ కామ్ ఇఫ్ మై శాలరీ ఇంక్రీజెస్ ఐ విల్ బీ కామ్ ఇఫ్ మై శాలరీ ఇంక్రీజెస్ ఈ విధంగా చెప్తాం నా ద ఫస్ట్ ఎగ్జాంపుల్ ఇస్ నో మ్యాటర్ హౌ హార్డ్ ఐ ట్రైడ్ ఐ కుడ్ నాట్ అర్న్ మోర్ మనీ

నా శాలరీ ఎప్పుడు పెరుగుతుందో అలాగే నేను డబ్బుల కోసం ఏడ్చే రోజులు ఎప్పుడు ఆగిపోతాయో లేదా ఎప్పుడు ముగుస్తాయో అని నెక్స్ట్ సెంటెన్స్ ఈజ్ నా డబ్బులన్నీ ఈఎంఐలకే పోతున్నాయి ఇలా కూడా చాలామంది అనుకుంటూ ఉంటారు సో దీన్ని ఇంగ్లీష్లో ఆల్ మై మనీ ఈస్ గోయింగ్ టు ఈఎంఐస్ ఆల్ మై మనీ ఈస్ గోయింగ్ టు ఈఎంఐస్ ఈ విధంగా చెప్తాం లెట్స్ హ్యావ్ సమ్ ఎగ్జాంపుల్స్ నవ్ ఫస్ట్ వన్ ఈజ్ If there were no EMIs i would have a lot of money left over if there were no EMIs i would have a lot of money left over ante emis ganaka lekapoyinatlayite na daggara chala dabbulu migili now another example is emis will be completed if two more months are paid emis will be completed if two more months are paid ante ఇంకా రెండు నెలలు కట్టినట్లయితే ఈఎంఐలన్నీ పూర్తయిపోతాయి అని నా ది లాస్ట్ సెంటెన్స్ ఈజ్ జీవితం మీద విరక్తి పుడుతోంది చాలామంది ఇలా కూడా అనుకుంటూ ఉంటారు కదా అయితే దీన్ని ఇంగ్లీష్ లేవు ఐ ఫీల్ డిస్గస్టెడ్ విత్ మై లైఫ్ ఐ ఫీల్ డిస్గస్టెడ్ విత్ మై లైఫ్ ఈ విధంగా చెప్తాం అంటే జీవితం మీద విరక్తి పుడుతోంది లేదా నా జీవితం అంటే నాకు అసహ్యం వస్తుంది అని నా ది ఫస్ట్ ఎగ్జాంపుల్ ఈజ్

మంచి రోజులు ముందున్నాయనే ఆలోచనతోనే నేను బతుకుతున్నాను అని వీడియోని ఎండ్ వరకు చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్ వీడియోలో ఉన్న సెంటెన్సెస్ అన్నీ తరచూ ప్రాక్టీస్ చేస్తూ ఉన్నట్లయితే యూ విల్ బికమ్ అ బెటర్ అండ్ ఫ్లూయెంట్ ఇంగ్లీష్ స్పీకర్ ఈ వీడియో మీకు ఏ విధంగా అనిపించిందో మీ ఫీడ్బ్యాక్ని మాత్రం తప్పనిసరిగా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి చెప్పండి We'll meet you again with the useful and interesting video. Until then, keep learning, keep practicing and keep supporting Tinglish teacher. Have a good day. Bye bye.